సామాన్య ప్రజలతో చెలగాటమా, సామాన్య ప్రజలతో రాష్ట్ర రథసారథి పెద్దల రవీంద్ర రెడ్డి గారి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీపై అదేవిధంగా రాహుల్ గాంధీపై ఈడీ నెపంతో గత 4 రోజుల నుంచి విచారణ నెపంతో ఆఫీసు నుంచి తీవ్ర ఇబ్బందుల పాల్చేస్తున్న సందర్భం లోపల ఈరోజు మా నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మోడీ గారి దృష్టి మేము తొలగబెట్టి ఇవాళ జైతా జిల్లా కాంగ్రెస్ పక్షాన మేము తీవ్ర నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఆ రోజు ఈ యొక్క నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి పూర్తి కేసును మా పక్కన పెట్టి ఆ కేసును మూసివేసిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఉద్దేశపూర్వకంగా తిరిగి ఆ ఒక కేసును తోడి ఈడీ అని ఒక ఎంక్వైరీల పేరు మీద ఒక విధంగా సోనియా గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని మానసికంగా ఈ దేశ నాయకత్వాన్ని వహించి రాబోయే కాలంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎట్టి ఏదో విధంగా ఈ పార్టీని నాయకత్వాన్ని బలహీనపరచడానికి తెలుసుకొని ఈరోజు ఆలోచన చేస్తుంది. దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ ఇప్పుడు చెప్తారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇలా జైతాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలియజేసుకుంటూ మా పిసిసి సభ్యులు